हैप्पी मॉर्निंग। ओके टुडे चला ग्रेट डे चार नो एंकंटे फस्ट टाइम मन विनफ्रीत दि फस्ट कैंप अटेंड एवरंटे प्रीवियस कैंप ने कंडक्ट चेसिनप्पुडु 30 मेंबर्स 40 मेंबर्स 50 मेंबर्स एप्पटिके अटेंड अय्यारो वाळ्ळु इवोद्दु अवना 1 लाख प्लस इनकम लो उन्नारु एस आर नो मॉर्निंग एदैते मयसार मनकु जस्ट 10 क्रोर्स लो 5200 मेंबर्स 1 लाख इनकम अर्नर्स उंटे 50 क्रोर्स लो 100 क्रोर्स लो 500 क्रोर्स लो ఎంతమంది 1 లక్ష ఇన్కమ్ ఎర్నర్స్ ఉన్నారని మైసార్ డిస్కస్ చేశారు సార్ నో అవునా రానటువంటి రోజుల్లో 100 కోర్స్ 500 కోర్స్ 1000 కోర్స్ కిల్నప్పుడు యు ఆర్ ద 1 లక్ష ఇన్కమ్ ప్లస్ ఎర్నర్స్ సో బై ది వే టుడే ఈ రోజు మనం ఒక చాలా ఎక్సలెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం అదేంటంటే ప్రెజెంట్ ఉన్న సిచువేషన్ లో యూత్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఈ టైం లో ఈ రైట్ టైం లో గాన ఇన్వాల్వ్మెంట్ అవుతే ఎలాంటి పర్సన్స్ తన లైఫ్ స్టైల్ ని ఎలా మార్చుకుంటారో లైవ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తో సాయి రోజు చూపిద్దామని ముందుకు వచ్చాను ఆర్ యు రెడీ ఆర్ యు రెడీ ఆర్ యు రెడీ ఎనర్జీ రావడం లే యు మీలో ఎంత మంది యూతున్నారు సార్ 20, 25 యూత్ కాదు 35, 40, 50 కూడా యూత్ ఎస్ ఆర్ నో ఆ యూత్ ఎంత మంది ఉన్నారు ఇప్పుడు లేచింది కదా చే మొత్తం సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో యూత్ ఎలా డెవలప్మెంట్ అవుతారు ఏ విధంగా గ్రోత్ అవుతారు ఎలాంటి లైఫ్ స్టైల్ ని తీసుకుంటారు అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ రోజు మెయిన్ థింగ్ యూత్ గురించి మనం చెప్పాలంటే ప్రపంచంలోకి ఎలా ఎక్కువగా యూత్ ఉన్నటువంటి దేశం ఏది కరెక్టా అవునా బట్ ఇక్కడగా ఇండియాలో చాలా మంది యూత్ ఉన్నారు బట్ ఆ యూత్ ఏ వేలో వెళ్ళి సక్సెస్ అవుతున్నారు తన లైఫ్ ని ఏ విధంగా సక్సెస్ అవుతున్నారు అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం మెయిన్ థింగ్ ఏ దేశానైనా సరే మనం నాశనం చేయాలంటే ఏ దేశానైనా సరే మనం నాశనం చేయాలంటే ఆ దేశం మీద యుద్ధం ప్రకటించాల్సిన అవసరం లేదు ఆ యుద్ధంతో దాడులు చేయాల్సిన అవసరం లేదు ఆ యుద్ధం ఆ దేశంపైన బాంబులు ఇలాంటివి వేయాల్సిన అవసరం లేదు ఆ దేశంలో ఉన్నటువంటి యువత యొక్క ఆలోచన చంపితే ఆ దేశం మొత్తం నాశనం అయినట్టు ఎస్ ఆర్ నో అవునా బట్ ఆ యువత యొక్క ఆలోచన ప్రజెంట్ ఎలా ఉంది ఆ ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలి అన్న దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో యూత్ ఎలాంటి లైఫ్ ఉందంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో as a student life like involvement avtaru youth ante beginning stage studies esar no avana ee konnatundi youth college life nunchi education life nunchi start chestaru aa education life lo start chesinappudu ala untundi life oka ground lo oka ball vesi aataadte means oka ball ni showroom lo unnappudu షోరూంలో ఉన్నప్పుడు ఆ యొక్క బాల్ని ఆ షాప్ ఓనర్ డైలీ క్లీన్ చేయడం మళ్ళీ తుడిచక్కడ పెట్టడం ఎస్ఆర్నో ప్రతిరోజు బట్ ఎప్పుడైతే యాజ్ అ స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క పర్సన్ యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే తన ఇంట్లో వాళ్ళు తనకి ఏం కావాలి మీన్స్ తన పాకెట్ మనీ కావాలన్నా లేదంటే తన ఎంటర్టైన్మెంట్ కోసం మనీ కావాలన్నా ప్రతిదీ ఇస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు ఎస్ఆర్నో అవునా బట్ ఎప్పుడైతే తన ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుందో అప్పుడు కదా సినిమా స్టార్ట్ అవుతుంది ఎస్ఆర్నో చాలా మందికి ఫేస్ అయిందా చాలా మందికి అక్కడక్కడ హ్యాండ్స్ కూడా రైజ్ అవుతా ఉన్నాయి మీ గురించి కూడా ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తుంది బట్ మెయిన్ థింగ్ ఈ యొక్క టాపిక్లో మీరు ఇన్వాల్వ్మెంట్ అవుతేనే ఈ సబ్జెక్ట్ మీకు చాలా డీప్గా అర్థమవుతుంది మెయిన్ థింగ్ సో ప్రతి ఒక్క పర్సన్కి తన యొక్క బాల్ ఎలాగైతే గ్రౌండ్లో వేసి ఆడుతున్నప్పుడు తన ఎడ్యుకేషన్లో కూడా ఇంట్లో అలా చూసుకుంటారు బట్ ఎప్పుడైతే ఆ బాల్ని పర్చేజ్ చేసి గ్రౌండ్లో పడిన తర్వాత అక్కడ నుంచి నలుగురు ఇక్కడ నుంచి తలుగురు తంతు ఉంటే ఎలా ఉంటుంది ఆ బాల్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క పర్సన్ యూత్కి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఆ బాల్ పరిస్థితి ఎలా ఉంటుంది ఎస్ఆర్నో అవునా బట్ ఏదైతే తన లైఫ్ కాలేజ్ నుంచి బిగినింగ్ స్టార్ట్ చేసినప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 20 to 25 ఇయర్స్
తన ఎడ్యుకేషన్ కోసం తను వర్క్ చేస్తూ ఉంటాడు, తను కష్టపడుతూ ఉంటాడు, తన డైలీ కాలేజీకి వెళ్ళడం, ఆ టైంలో తను ఏవైతే అవ్వాలనుకుంటాడో బట్ అవన్నీ వాటన్నిటినీ పక్కన పెట్టేసి ఓన్లీ ఫోకస్ ఆన్ స్టడీస్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాడు. బట్ తన ఎడ్యుకేషన్ మొత్తం 20 to 25 years లోపు కంప్లీట్ అవుతుంది. బట్ రిమైనింగ్ 25 to 30 years లో తను ఏదో ఒక జాబ్లో, మీన్స్ 15,000, 20,000, 30,000, 40,000 ఇలాంటి ఇన్కంలో, అన్సాటిస్ఫైడ్ ఇన్కంలో తను ఏదో ఒక జాబ్లో సెటిల్డ్ అవుతాడు. అగైన్ 25 to 30 years లో ఆటోమేటిక్ అందరికి ఏమైపోతుంది? మ్యారేజ్ కంప్లీట్ అవుతుందా? మ్యారేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తన యొక్క లైఫ్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీగా తను తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటూ ఉంటాడు. బట్ అప్పటి నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే తనకు వచ్చేటువంటి అన్సాటిస్ఫైడ్ ఇన్కంలో తన ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఉంటాడు. బట్ అగైన్ నెక్స్ట్ ఉన్నటువంటి 40 to 50 years ఏజ్లో తన వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ కోసం కూడా తనకి ఇన్కమ్ కావాలనేసి ఎక్స్ట్రాగా వర్క్ చేస్తూ ఉంటాడు. ఇదంతా మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, ఒక మనిషి యొక్క లైఫ్ సైకిల్ ఎలా రన్ అవుతూ ఉంటుంది, తన యొక్క లైఫ్ ఏ విధంగా మూవ్ ఆన్ అవుతూ ఉంటాడనే దాని గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. 40 to 50 సంవత్సరాల్లో తన యొక్క పిల్లల ఎడ్యుకేషన్ వాటిని ఫోకస్ చేస్తుంటాడు. అగైన్ 50 to 60 years టైంలో వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ పిల్లల యొక్క మ్యారేజ్ గురించి తన లైఫ్ని ఎండ్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ అగైన్ ఏదైతే ఈ 60 సంవత్సరాల యొక్క జీవితం ప్రతి ఒక్కరికి జరుగుతున్నదే, ఎస్ఆర్నో నేను ఫోకస్ చేసినంత ట్రైనింగ్లో లాస్ట్ బట్ వన్ మెంబర్స్నే, ఎందుకంటే ఫస్ట్ క్యాంప్ అటెండ్ అయినప్పుడు కూడా నేను ఆ క్యాంప్ లాస్ట్లో కూర్చొని చాలా టైం వేస్ట్ చేసిన పర్సన్నే. సో లాస్ట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవుతే ఒకనొక టైంలో రానటువంటి 1 year 2 years తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు. ఆర్ యు రెడీ? ఇక్కడ ఉన్నటువంటి ఈ 60 years టైంలో ఈ యొక్క 60 సంవత్సరాల జీవితంలో తను ఒకసారి రివీల్ చేసి చూసుకుంటే తన లైఫ్ ఎలా జరిగింది, తన ఈ 60 సంవత్సరాల్లో తన ఎంటైర్ లైఫ్లో ఏమేమి జరిగినాయని చూసుకుంటే ఒకటే ఒకటి మిగిలి ఉంటుంది, ఒక 10 లక్షలు 20 లక్షలు అప్పు మిగిలి ఉంటుంది. ఎస్ఆర్నో అవునా కదా? ఈ 60 సంవత్సరాల జీవితాన్ని, తన లైఫ్ని అన్సాటిస్ఫైడ్గా మూవ్ ఆన్ అవుతూ ఉంటాడు. బట్ మన కెరియర్ జస్ట్ 5 సంవత్సరాల్లో మన ఈ ఇన్ఫినిటీని లైఫ్ టైమ్గా, యాజ్ ఎ కెరియర్గా, యాజ్ ఏ లైఫ్ స్టైల్గా మనం మార్చుకోవడానికి ఈ యొక్క 5 ఇయర్స్లో వీడి 60 సంవత్సరాల యొక్క జీవితాన్ని వాళ్ళు ఏదైతే పొందుతారో ఈ యొక్క 5 సంవత్సరాల్లో అంతకు మించి తీసుకోవడానికి జస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు ఏమేమి చేస్తే ఈ ఇండస్ట్రీలో డెవలప్మెంట్ అవుతారు అనే వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. జస్ట్ ఫస్ట్ 6 మంత్స్ ఇదే ఇండస్ట్రీలో మీరు ఎందుకోసమైతే ఫస్ట్ టైం క్యాంప్కి వస్తున్న వాళ్ళు, ఎంతమంది ఫస్ట్ టైం క్యాంప్కి వస్తున్న వాళ్ళు, సూపర్, మీకోసారి గ్రేట్ క్లాప్స్. సార్ మిమ్మల్ని ఇవ్వమనేది నా కోసం కాదు సార్, మీకోసం మీరు ఒకసారి గ్రేట్ క్లాప్స్ ఇద్దాం. ఫస్ట్ 6 మంత్స్లో తన యొక్క డ్రీమ్ని, మీకు ఏదైతే డ్రీమ్ కావాలనో ఆ డ్రీమ్ని బిల్డ్ చేసుకున్న తర్వాత ఏదైతే మీ యొక్క డైరీలో కానీ మీ యొక్క రూమ్లో కానీ, మీన్స్ అది నా రూమ్లో ఉండేటువంటి నా పోస్టర్స్, అవి కాలేజ్ లైఫ్లో ఏదైతే నాకు లాంటి ఒక డ్రీమ్, ప్రతిదానిలో ఉంటుంది, మధు డ్రీమ్ బైక్, మధు డ్రీమ్ హౌస్, మధు డ్రీమ్ కార్, మధు డ్రీమ్ ల్యాప్టాప్, ఈ విధంగా ఏదైతే మీకు ఏదైతే డ్రీమ్ ఉంటుందో ఆ డ్రీమ్ని మీరు ఎప్పుడైతే ఒక అవునా మరి మీకు ఏదైతే డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ని అనలైజ్ చేసుకోవడానికి ఫస్ట్ 6 మంత్స్ మీ యొక్క టైం ఇన్ఫినిటీలో మీ డ్రీమ్ని సెట్ చేసుకోవడం. అగైన్ ఎడ్యుకేషన్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఎక్కడ ఏ మూలన నెట్వర్క్లో మీకు ట్రైనింగ్స్ జరుగుతున్నా కూడా వెళ్ళి అటెండ్ అవ్వడం మీన్స్ లాస్ట్ మంత్ కర్ణాటకలో ఒక ట్రైనింగ్ జరిగింది, నాకు కన్నడ రాదు బట్ అయినా సరే 2 డేస్ జరిగినటువంటి ట్రైనింగ్కి, బట్ ఎక్కడ ఎడ్యుకేషన్ కావాలన్నా కూడా ఫస్ట్ 6 మంత్స్లో ఈ యొక్క ఏదైతే నేను మీకు ఈ ట్రైనింగ్ ఇవ్వబోతున్నానో ఇది నేను అనలైజ్ చేసుకున్నటువంటి ట్రైనింగ్ని మీకు ఇవ్వబోతున్నాను. లాస్ట్ ఇప్పుడు కంపెనీ ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయ్యి 7th మంత్ రన్నింగ్, ఎస్ఆర్నో 6 మంత్స్ ఎడ్యుకేషన్ కావాలనేసి ఇదే నెట్వర్క్లో లాస్ట్ మంత్ లాంగ్వేజ్ రాకపోయినా కూడా నెట్వర్క్లో గ్రోత్ అవ్వడానికి
ట్రైనింగ్ అవసరం, ఎడ్యుకేషన్ అవసరం అనేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కూడా వెళ్తూ ఉన్నాను. అగైన్ ట్రైనింగ్స్ మెయిన్ ఇంపార్టెంట్. మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ని మీ టీంతో ఎక్కడ జరుగుతున్న ఆల్ ఓవర్గా మన సరౌండింగ్లో 200 to 300 కిలోమీటర్స్ పైగా ఎక్కడైతే ట్రైనింగ్స్ జరుగుతుంటాయో మీ టీంతో వెళ్ళి అటెండ్ చేపించేసేసుకోవడం. అగైన్ డూ కమిట్మెంట్ మెయిన్ థింగ్. మీ అప్లైన్కి మీరు ఈ ఇండస్ట్రీలో గట్టిగా నిలబడడానికి మినిమం 1 to 3 years ఎప్పుడైతే మీరు కమిట్మెంట్ ఇస్తారో ఆ కమిట్మెంట్ తగ్గట్టు తను ఏదైతే మీకు షెడ్యూల్ ఇస్తారో ఆ షెడ్యూల్ని బట్టి మీరు మూవ్ ఆన్ అవ్వడం. అగైన్ డూప్లికేషన్, మీ అప్లైన్ ఏదైతే చెప్తూ ఉంటాడో, మీ అప్లైన్ ఏదైతే చేస్తూ ఉంటాడో దాన్ని 100% డూప్లికేట్ చేయాలి. ఇదంతా ఈ యొక్క పీరియడ్ మొత్తం ఫస్ట్ బిగినింగ్ 6 months లోపు కంప్లీట్ అవుతుంది. అగైన్ నెక్స్ట్ 1 year లో టీచ్ యువర్ టీమ్, బిల్డ్ మోర్ టీమ్. మెయిన్ థింగ్ బిజినెస్లో ఉన్నటువంటి ఒకే ఒక టెక్నిక్ ఏంటో తెలుసా? యూ బిల్డ్ ఎ పీపుల్, పీపుల్ బిల్డ్ యువర్ బిజినెస్. మీరు జనాలను తయారు చేస్తే జనాలు మీ బిజినెస్ని తయారు చేస్తారు. ఎస్ఆర్నో ఏదైతే డీమార్ట్, వాల్మార్ట్, స్పెన్సర్స్, డిఫరెంట్ డిఫరెంట్ షాపింగ్ మాల్స్ ఉంటాయి, అవునా? ఆ యొక్క షాపింగ్ మాల్స్ని మనం ఎక్కువ వెళ్ళి మనం పర్చేజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ షాపింగ్కి మన ఫ్రెండ్స్ని, మన ఫ్యామిలీని తీసుకెళ్తూ ఉంటాం. ఎస్ఆర్నో అవునా కదా? మీన్స్ అగైన్ ఏదైనా ఒక మూవీకి వెళ్ళినా కూడా ఆ మూవీ బాగుందంటే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా షేర్ చేస్తూ ఉంటాం. ఎస్ఆర్నో అదేవిధంగా మనం ఎప్పుడైతే మన టీంకి ఏదైతే నేర్పిస్తామంటే మన టీంలో ఎక్కువ మందిని ఎడ్యుకేట్ చేయడానికి, టీం ఎలా పెంచడానికి నెక్స్ట్ 1 year మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. అగైన్ క్రియేట్ ఇండిపెండెంట్ లీడర్స్. మీ టీంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈ 6 months వాళ్ళు తీసుకున్న ట్రైనింగ్ తర్వాత నెక్స్ట్ 1 year వాళ్ళు ఇండిపెండెంట్గా ఓన్గా 1-to-1 చేయడానికి, ఓన్గా హోమ్ మీటింగ్ చేయడానికి, ఓన్గా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా వాళ్ళని రెడీ చేస్తాం ఆటోమేటిక్గా. అగైన్ బిల్డ్ కోర్ పీపుల్. మన టీంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైతే మెయిన్ కోర్ లీడర్స్గా తీసుకునేసి ఆ కోర్ లీడర్స్ వాళ్ళ టీంని హ్యాండిల్ చేసేలాగా, వాళ్ళ టీంని డెవలప్మెంట్ చేసేలాగా వాళ్ళకు మనం ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ 2 years బిల్డ్ టీమ్ ఇన్ అదర్ స్టేట్స్. ఆల్ ఓవర్గా మనం ఏదైతే నెట్వర్క్ మనం చేస్తూ ఉంటామో, మనం చేసినటువంటి ప్రజెంట్ విన్ఫినిత్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉందా? ఉందా లేదా? ఉందా? ఆల్మోస్ట్ నెక్స్ట్ 2 years లోపు మనం మన టీం ఆల్ ఓవర్గా ఇండియా వైడ్గా ప్రతి స్టేట్లో ఒక్కొక్క సిల్వర్ ఉంటే ఎలా ఉంటుంది, ఒక్కొక్క డైమండ్ ఉంటే ఎలా ఉంటుంది, ఒక్కొక్క క్రౌన్ ఉంటే ఎలా ఉంటుంది, ఒక్కొక్క అంబాసిడర్ ఉంటే ఎలా ఉంటుంది, అవునా? అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో నుంచి కూడా టీంని బిల్డ్ చేయాలి. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఇండియా మ్యాప్లో మన టీం సౌత్ మొత్తం కవరప్ చేసింది. ఎస్ఆర్నో ఎస్ఆర్నో మెయిన్ థింగ్ ఆల్ ఓవర్గా ప్రజెంట్ ఉన్న టీం ఆంధ్ర, తెలంగాణనే కాకుండా కర్ణాటక, తమిళనాడులో కూడా టీం ఆల్మోస్ట్ రన్ అవుతుంది. నెక్స్ట్ మన టీంలో ఎక్కువ మందిని కార్ ఫండ్ తీసుకునే వాళ్ళని, కార్ తీసుకున్న వాళ్ళని అచీవర్స్ని ఎక్కువగా రెడీ చేస్తూ ఉంటాం నెక్స్ట్ 2 years లో. అగైన్ ఈ యొక్క 2 years లో మన టీంలో మనం ఇన్కమ్ తీసుకోవడం కాదు, మన టీంలో 1 lakh ఇన్కమ్ ఎర్నర్స్ని మనం రెడీ చేస్తూ ముందుకెళ్తాం. నెక్స్ట్ ఏదైతే రిమైనింగ్ 1 year ఉంటుందో ఆ 1 year లో ఏదైతే మన లైఫ్ని, మనం ఏదైతే డ్రీమ్ షాట్ని ఏదైతే రాసుకుంటామో ఆ యొక్క నెక్స్ట్ ఇయర్లో మనం కంప్లీట్ చేసుకుంటాం. రిమైనింగ్ వన్ ఇయర్లో మన ఇన్కమ్ ఆన్ అండ్ యావరేజ్గా 5 to 10 lakhs అట్లీస్ట్ ఉండాలి. ఎంత? అట్లీస్ట్ 5 to 10 lakhs మధ్యలో ఇన్కమ్ ఉండేలాగా మనం రెడీ చేసేసుకుంటాం. అగైన్ లగ్జరీ కార్ని, లగ్జరీ హౌస్ని తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. వితిన్ 5 years లో ఏదైతే ఇక్కడ మనం ఇందాక మనం చెప్పినటువంటి 60 సంవత్సరాల్లో వాళ్ళ లైఫ్ ఎలా గడిచిందో ప్రతి ఒక్కరి లైఫ్ అలానే గడుస్తుంది. ఎస్ఆర్నో బట్ యూత్కు ఉన్నటువంటి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ లైఫ్ని లైఫ్ స్టైల్గా మార్చుకోవడానికి ఆల్మోస్ట్ 5 to 10 lakhs ఇన్కమ్ ఉంది, తను అనుకున్నటువంటి లగ్జరీ కార్ ఉంది, అండ్ అగైన్ లగ్జరీ హౌస్ కూడా ఉంది. ఎస్ఆర్నో దీని తర్వాత ఆటోమేటిక్గా బట్ ఈ సెషన్లో చెప్పొచ్చో చెప్పకూడదో, యూత్ ఇందాక చాలా మంది చేతొచ్చారు. ఎస్ఆర్నో దీంట్లో ఎంతమంది పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు? అయిన వాళ్ళు మళ్ళీ ఎత్తొద్దు. ఓకే సార్, ఒక యూత్ జస్ట్ యాజ్ అ స్టోరీ లాగా మీతో డిస్కస్ చేస్తాను. యాజ్ అ స్టోరీ లాగా ఒక పర్సన్
ఇవన్నీ అచీవ్ అయిన తర్వాత తన ఇన్కమ్ 1 లక్ష ప్లస్ ఉంది, తన ఇన్కమ్ 5 to 10 lakhs ఉంది, తన డ్రీమ్ కారణాలు అడి తీసుకున్నాడు, తన లగ్జరీ హౌస్లో కట్టించుకున్నాడు. ఆటోమేటిక్గా దీని తర్వాత ఒక టాపిక్ని ఇన్వాల్వ్ చేయలేదు, తన మ్యారేజ్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయలేదు. జస్ట్ ఇది ఒక చిన్న టాపిక్ మనం డిస్కస్ చేద్దాం, యూత్ గురించి, జస్ట్ పెళ్ళి కానీ వాళ్ళ గురించి మాత్రమే కలుపుకొని. ఓకే, జస్ట్ ఎవరైతే మ్యారేజ్కి మీన్స్ ఏమంటాం అంటే పెళ్లి చూపులు అంటాం కదా. హ్యాపీ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. ఎవరైతే తన పెళ్లి చూపులకు వెళ్తారో, ఎవరిని అమ్మాయిని చూడడానికి, ఎస్ఆర్నా అవునా, వాళ్ళ ఫ్యామిలీతో తన కారులో నుంచి దిగి అమ్మాయి వాళ్ళ ఇంటికి చూడడానికి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి జస్ట్ మిర్రర్లో నుంచి చూస్తూ ఉంటుంది తను. మిర్రర్లో నుంచి జస్ట్ తన అలా తన మిర్రర్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. తన లగ్జరీ కారులో నుంచి దిగిన తర్వాత తన ఫ్యామిలీ అంతా దిగిన తర్వాత మనోడు మిస్టర్ పెళ్లి కొడుకు కార్ పార్క్ చేసుకుని దిగుతున్నప్పుడు తన ఆల్రెడీ అక్కడ డిసైడ్ అవుతుంది. మనం పెళ్లి చూపులకు వెళ్తున్నప్పుడే తను ఏదో ఒక ఇండస్ట్రీలో మీన్స్ ఇన్ఫినిట్ నెట్వర్క్ మార్కెటింగ్లో తను అయితే ఒక లెవెల్లో ఉండి తన ఒక హై క్యాడర్లో ఉన్నాడనేసి తను డిసైడ్ అయినప్పుడు ఆల్మోస్ట్ 90% డిసైడ్ అవుతుంది, మిగతా 10% తనని చూసిన తర్వాతే డిసైడ్ అవుతుంది. ఆ 10%లో వాళ్ళు ఇంట్లోకి అంటే రాకంటే ముందే ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తుందంట, వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకు, తను ఏదైతే అడుగుతాడో తనకి వద్దనకుండా తను ఏదైనా ఏది చెప్పైనా సరే ఆ ఈ మ్యాచ్ని ఫిక్స్ చేసేయి, ఏదైనా కానీ. ఆ యొక్క యూత్ ఏదైతే 60 సంవత్సరాల్లో తను అచీవ్ అంటే వాళ్ళను 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకుని తన లైఫ్ని లైఫ్ స్టైల్గా మార్చుకుంటాడు. ఎస్ఆర్ను మీన్స్ మీకున్నటువంటి ఈ యొక్క ఆపర్చునిటీ కూడా జస్ట్ 5 ఇయర్స్లో లైఫ్ని కాస్త లైఫ్ స్టైల్గా మార్చుకోవడానికి ది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అగైన్ ఇదే నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక్కొక్కరి లైఫ్ని ఏ విధంగా చేంజ్ అవుతుందని చెప్పొచ్చు అంటే మెయిన్ థింగ్, నా యొక్క లైఫ్ ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్లో జస్ట్ 3 ఇయర్స్ యొక్క జర్నీలో ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఏ విధంగా చేంజ్ అయింది అని గురించి మీకు మీతో డిస్కస్ చేస్తాను. మెయిన్ థింగ్, ఇదే ఇండస్ట్రీలో నెట్వర్క్ మార్కెటింగ్లో 2017లో ఇండస్ట్రీకి జాయిన్ అయ్యాను. బట్ ఇండస్ట్రీలో జాయిన్ అయిన తర్వాత కాలేజ్ వెళ్తూ ఈ బిజినెస్ని మూవ్ ఆన్ చేస్తూ ముందుకు వచ్చాను. బట్ ఇదే ఇండస్ట్రీని పరిచయం చేసినటువంటి మై లవ్లీ బ్రదర్ అని చెప్పొచ్చు, ఈజ్ నన్ అదర్ దాన్ మిస్టర్ శివప్రసాద్ రెడ్డి. మీన్స్ చూడ్డానికి మాత్రమే అలా ఉంటాం, బయటికి వెళ్ళిన తర్వాత ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లానే ఉంటుంది మా ఇద్దరు రిలేషన్. బట్ ఎప్పుడైతే ఒకటిగా అయిపోతామో అంతకు మించిన రిలేషన్లో ఉంటాం. బట్ ఈ యొక్క జర్నీని కాలేజ్ టైంలో నేను బీటెక్ చేసుకుంటూ శివప్రసాద్ రెడ్డి ఎంసీఏ చేసుకుంటూ నెట్వర్క్ మార్కెటింగ్లోకి ఇన్వాల్వ్ అయిపోయినాం. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ మాతో పాటు 5 మెంబర్స్ మా రూమ్లో ఉండేవాళ్ళు యాజ్ ఎ రూమ్మేట్స్, నేను శివప్రసాద్ రెడ్డి సార్ నంద్యాలలో ఆర్జీఎం కాలేజ్లో బీటెక్ చదువుకుంటూ సార్ ఎంసీఏ చేసుకుంటూ నెట్వర్క్ మార్కెటింగ్లోకి 100% ఇన్వాల్వ్మెంట్ అయిపోయాం. మార్నింగ్ కాలేజీకి వెళ్ళి రావడం, ఈవినింగ్ ఏదైతే ఫ్రీ టైంలో ఉంటుందో బైక్ వేసుకొని ఫ్రెండ్స్ దగ్గరికి ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి ఫీల్డ్కి వెళ్తూ ప్లాన్ 1 to 1 చేసుకుంటూ ముందుకెళ్ళే వాళ్ళం. బట్ ఇలా ముందుకెళ్తున్నప్పుడు అదే కాలేజీలో ఉన్నప్పుడు మీన్స్ బీటెక్ యొక్క లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఎస్ఆర్నో ఓన్లీ ఎంజాయ్మెంటే, ఆ ఎంజాయ్మెంట్లో ఏ దాని గురించి కూడా మనం పట్టించుకున్న వాళ్ళం కాదు. జస్ట్ యాజ్ ఏ ఎంజాయ్మెంట్ లైఫ్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఎంజాయ్మెంట్ లైఫ్లో ఉన్నప్పుడు బట్ నెట్వర్క్ మార్కెటింగ్లో నెట్లుగా మార్చుకోవడానికి ఒక సోర్స్ ఉంది, ఈ సోర్స్ని మనం 100%గా మనం యూజ్ చేసుకున్నామంటే జస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయే లోపు లైఫ్ని లైఫ్ స్టైల్గా మార్చుకోవచ్చు అనేసి శివప్రసాద్ రెడ్డి సార్ మేము ఇద్దరం కలిసి మేము డిసైడ్ చేసి ఇండస్ట్రీలోకి మూవ్ ఆన్ అవుతూ ముందుకెళ్ళాం. బట్ కాలేజీలో ఉన్నటువంటి ఫ్రెండ్స్కి ఫ్యాకల్టీస్ కూడా చెప్పడం మొదలు పెట్టేసరికి బట్ మా వాళ్ళు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది కదా, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైనా ఉంటే మనం ఆలోచిద్దాం అనేసి చాలామందిగా మనం మాట్లాడుతూ ఉండేవాళ్ళు. బట్ ఎప్పుడైతే ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యి ఎప్పుడైతే ఎవరికైతే మేము స్టూడెంట్స్కి ఫ్యాకల్టీస్కి చెప్పడం మొదలు పెట్టామో ఇది నా ఫస్ట్ బూట్ క్యాంప్ పిక్చర్. అది ఎలా ఉన్నా కారు బాగుంటుంది, నేను బాగుంటాను అవునా. బట్ దాని పక్కన ఉన్నటువంటి ఇదే ఫస్ట్ క్యాంప్కి వచ్చినటువంటి నా యొక్క పే అవుట్ ఫస్ట్ మంత్ నా పే అవుట్
19 రూపీస్ తో స్టార్ట్ అయ్యింది. అదే 19 నా కాలేజీ లో ఉన్నటువంటి ఐడి నంబర్ కూడా నా 19 నంబర్ ఉంటుంది కదా, ప్రెజెంట్ సార్ అనాలి అవునా. మీన్స్ నాకు కాలేజీలో ఐడి నంబర్ 19 ఏ, నాకు వచ్చిన ఫస్ట్ మంత్ చెక్ 19 ఏ. బట్ మా ఫ్రెండ్స్ వచ్చేసి ఆటోమేటిక్ గా నీ ఐడి నంబర్ తగ్గట్టుగానే చెక్ వచ్చింది అన్నారు. బట్ పర్లేదు, లైఫ్ స్టైల్ ఉందన్నారు కదా చూద్దాం అనేసి మళ్ళీ అగైన్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సెకండ్ మంత్ నా పే అవుట్ 38 రూపీస్ వచ్చింది. మళ్ళీ మా ఫ్రెండ్ ఒకరు లేచి, నా బెస్ట్ ఫ్రెండ్, నా ఐడి నెంబర్ వచ్చింది, నెక్స్ట్ ఎవరికి వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటే థర్డ్ మంత్ నా పే అవుట్ 256 వచ్చింది. బట్ అప్పుడు నాకు అర్థమైంది నెట్వర్క్ మార్కెటింగ్లో 1/1 ఇన్కమ్ పెరుగుతుందనేసి. 256 నా పే అవుట్ వచ్చినప్పుడు కాలేజ్ లైఫ్లో, అప్పుడు మా ఫ్రెండ్స్ అంతా ఖాళీగా ఉంటే మన ఉన్నటువంటి బ్రాంచ్ మెకానికల్ బ్రాంచ్ అంతా 2 స్ట్రెంగ్త్ కలిస్తేనే 256 ఉంటుందని చెప్పాను. బట్ అగైన్ అలా వస్తూ యాజ్ ఎ నెట్వర్క్లోనే నా యొక్క హైయెస్ట్ పేఅవుట్ 1,12,411 రూపీస్ తీసుకున్నాను. బట్ ఎప్పుడైతే 1,12,411 రూపాయలు ఎప్పుడైతే ఇండస్ట్రీ ద్వారా తీసుకున్నానో, అప్పుడు మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఏదైతే నీ కాలేజీలో ఉన్నప్పుడు యాజ్ ఎ మా యొక్క బ్యాచులర్ రూమ్లో ఏదైతే నా యొక్క పోస్టర్స్ ఉంటాయి కదా, నా యొక్క డ్రీమ్ షాట్స్ ఏవైతే అతికిచ్చానో, బట్ అప్పుడు మన వాళ్ళు అనేవాళ్ళు ఏమనేవాళ్ళంటే ఈ లైఫ్ని ఇది అన్ని చాట్లాగా ప్రిపేర్ చేసి పెడతా ఉన్నావు, ఆ యొక్క చాట్ ఆ చాట్ లాగానే ఉండిపోతాయి, నువ్వు అచీవ్మెంట్ కాలేవు అనేలాగా మాట్లాడేవాళ్ళు. బట్ వాళ్ళకి అర్థమయ్యేలాగా, అర్థం చేపించేలాగా మన ఫ్రెండ్స్ మనకంటే ముందు మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా సరే అచీవ్మెంట్ అయిన తర్వాతనే మనం వాళ్ళతో చూపించవచ్చు. త్రూ ఇదే ఇండస్ట్రీ ద్వారానే ఇంకొకటి ఇన్కమ్ తీసుకుంటూ దీంతో పాటుగా నాకు ఉన్నటువంటి డ్రీమ్, యాజ్ ఎ కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు మనం బస్సుకి వెళ్తూ ఉంటాం, ఎస్ఆర్నో స్టూడెంట్స్ అందరం బస్కి ఆటోస్కి వెళ్తూ ఉంటాం అవునా కదా. బట్ అలా బస్ పాస్ కూడా అమౌంట్ లేక కొన్నిసార్లు ఏదైతే 5వ తారీఖు బస్ పాస్ అయిపోతే 7వ తారీఖు 8వ తారీఖు వరకు బస్కి వెళ్ళాడుతూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం, ఎస్ఆర్నో అవునా. బట్ త్రూ ఇదే ఇండస్ట్రీ ద్వారా జస్ట్ 2 ఇయర్స్ లోపు ఇదే నెట్వర్క్ ఇండస్ట్రీ ద్వారా కారు కూడా పర్చేజ్ చేశాను. 11 లక్షలు పెట్టి ఫోర్డ్ ఆస్పైర్. ఒకప్పుడు కాలేజీకి వెళ్ళే టైంలో నేను శివప్రసాద్ రెడ్డి సార్ బస్కి వెళ్ళే వాళ్ళం, కాలేజ్ బస్సు ఉంటుంది కదా, కొన్నిసార్లు బస్ పాస్ అయిపోయినా కూడా ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. బట్ ఇద్దరం కలిసి ఫోర్డ్ ఆస్పైర్ కార్ ఇద్దరం తీసుకున్నాం. ఇద్దరం లైఫ్ స్టైల్ని త్రూ టీమ్ వర్క్తో కారులో పరాడిస్తున్నాం అని చెప్పొచ్చు. బట్ మెయిన్ థింగ్, బట్ త్రూ ఇదే ఇండస్ట్రీ ద్వారా మనం ఇంకా కొంచెం ముందుకెళ్తే, ఇదే ఇండస్ట్రీ ద్వారా ఇంకొక అడుగు మనం ముందుకేస్తే ఇదన్నీ అచీవ్మెంట్ అవుతున్నాం, ఎస్ఆర్నో. జస్ట్ ఈ లైఫ్ స్టైల్ని అచీవ్ అవ్వడానికి జస్ట్ 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకెన్ని ఇయర్స్ ఉంది, ఇంకా రిమైనింగ్ 2 ఇయర్స్ పెండింగ్ ఉంది అవునా. ఈ యొక్క రిమైనింగ్ 2 ఇయర్స్లో లైఫ్ స్టైల్గా ఇంకా అప్డేటెడ్గా తీసుకెళ్ళడానికి ఆల్రెడీ ప్లానింగ్తో ముందుకెళ్తున్నామని చెప్పొచ్చు. ఐడియా ఉందే? అల్లావుద్దీన్ జినీ తెలుసా? అల్లావుద్దీన్ జినీ అవునా. జస్ట్ ఈ యొక్క ఒక 2 మినిట్స్ స్టోరీతో క్లోజ్ చేసేస్తాను. ఈ యొక్క అల్లావుద్దీన్లో మన యొక్క థాట్స్ ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఎలా ఉండాలంటే ది బెస్ట్ ఎగ్జాంపుల్గా అల్లావుద్దీన్ జిన్నీ అని చెప్పొచ్చు. జస్ట్ అక్కడ ఏదైతే దీపం ఉంటుందో అలా రబ్ చేస్తే చాలు, జిన్నీ బయటకు వస్తుంది, ఎస్ఆర్నో. మనకి ఏదైతే కావాలనో, ఏదైతే అచీవ్మెంట్ అవ్వాలనుకుంటామో ఆ యొక్క జిన్నీ మనకు చేసి పెడుతుంది అవునా. ఆ జిన్నీ మనకు మన మైండ్లో కూడా నీ బాడీలో టాప్ టు బాటమ్, తల వెంటుక నుంచి అరిపాదం వరకు నువ్వు ఏదైతే రబ్ చేస్తావో, నువ్వు ఏదైతే అనుకుంటావో అది చేయడానికి రెడీ ఉంది. నువ్వు ఆలోచించడానికి రెడీనా? ఆర్ రెడీ? మనం ఏదైతే రబ్ చేస్తామో ఆటోమేటిక్గా మనం అనుకున్న దానికంటే మించేవడానికి కూడా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. మీన్స్ ఒక చిన్న చేద్దాం, లైవ్ ప్రాక్టికల్గా ఏదైనా చేద్దాం. హ్యాండ్స్ ఉన్నాయా? ఒకసారి అందరూ హ్యాండ్స్ పైకి తెచ్చేయండి. ఆ హ్యాండ్స్ని మీ ఫేస్ సైడ్ పెట్టండి. ఈ ఫేస్లో ఓకేనా? మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసి
లెఫ్ట్ హ్యాండ్ చాలా పెద్దగా ఉంది, లెఫ్ట్ హ్యాండ్ చాలా పెద్దగా ఉంది, లెఫ్ట్ హ్యాండ్ చాలా పెద్దగా ఉంది అని ఒక 10 టైమ్స్ చెప్పండి. గట్టిగా గట్టిగా. ఓకే స్టాప్. ఆ రెండు హ్యాండ్స్ని దగ్గర చేసి మీ ఏ హ్యాండ్ పెద్దగా ఉంది? లెఫ్ట్ హ్యాండ్ పెద్దగా ఉందా? నీ బాడీలో ఉన్నటువంటి జిని ఎప్పుడైతే నువ్వు ఏదైతే కోరుకుంటావో అది 100%గా అచీవ్ చేయడానికి మీకు సపోర్ట్ చేస్తుంది. ఆ యొక్క జిని మీ యొక్క 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి మైండ్ సెట్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా చేంజ్ చేసుకోవాలని మీకు ప్రతి పాటలో నుంచి కూడా మీకు చూపిస్తుందని చెప్పొచ్చు. అండ్ అగైన్ మనకున్నటువంటి డ్రీమ్ని ఎలా పెద్దగా పెట్టుకుంటామంటే, రిమైనింగ్ ఉన్నటువంటి ఈ నెట్వర్క్లో 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది, రిమైనింగ్ ఉన్నటువంటి టూ ఇయర్స్లో లైఫ్ని ఏ విధంగా మార్చబోతున్నామంటే ఈ యొక్క డ్రీమ్లో చూపిస్తాం. ఆల్మోస్ట్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ట్రైనింగ్స్లో నేను అలా డిస్కస్ చేశాను చాలా టైంలో. హ్యాపీ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. రానటువంటి నెక్స్ట్ ఈ 5 ఇయర్స్లో మీరు మీ టీంతో కలిసి మీ ఏరియాల్లో పోరాడుతూ పరిగెడుతూ టీంతో ఎంజాయ్ చేస్తూ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఒక కాన్వాయ్ రూపంలో టీంతో కలిసి ట్రైనింగ్స్ కానీ టీంతో కలిసి మీటింగ్స్ చేయడానికి కానీ ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఎలా ఉంటుందంటే, అంతేనా అంతేనా? ఫస్ట్ పట్టుదల. ఏదైతే మన టీంతో లైఫ్ స్టైల్ని తీసుకెళ్ళడానికి మీన్స్, దీని గురించి ఎక్కువ మోటివేట్ అవుతూ ఉంటాను. మా నేటివ్ ప్లేస్ కర్నూల్లో బళ్ళారి చౌరస్ దగ్గర నుంచి నంద్యాల చెక్ పోస్ట్ వరకు మీడియన్ కంటిన్యూస్గా వెళ్తా, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నటువంటి పోలీస్ కూడా ఆటోమేటిక్గా ట్రాఫిక్ని క్లియర్ చేసి మనం వెళ్ళడానికి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. జస్ట్ టూ ఇయర్స్లో మనం ఇలాంటి లైఫ్ అచీవ్మెంట్ అవుతే ఇంకా కొంచెం పెద్దగా ఆలోచిద్దామా? ఆలోచించడానికి రెడీనా? ఆలోచించడానికి మీ జిని రెడీనా? ఒక్కసారి ఈ 5 ఇయర్స్ తర్వాత అప్ టు 10 ఇయర్స్ లోపు మీ యొక్క లైఫ్ మీ టీంతో ఎలాంటి జర్నీ ఉంటుందంటే జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేసి చూడండి. లైఫ్ని ఒక ఆర్డినరీ పర్సన్ కూడా అచీవ్ చేయలేడు, దగ్గరగా ఒక యూత్ వల్లనే సాధ్యమవుతుంది. అలాంటి లైఫ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఏది అచీవ్ అంటే అవుతా అంటే ఇలాంటి లైఫ్ని అచీవ్ అవుతాడు. జస్ట్ 5 to 10 ఇయర్స్లో వాళ్ళ యొక్క లైఫ్ని యాజ్ ఎ చాపర్ ల్యాండింగ్తో టీమ్ ద్వారా ముందుకెళ్తే ఎలా ఉంటుంది? అంతేనా అంతేనా? థ్యాంక్ యూ. ఇలాంటి లైఫ్ని విత్ ఇన్ షార్ట్ టైంలో 5 to 10 ఇయర్స్లో అచీవ్ అవ్వడానికి, లైఫ్ని టర్నింగ్ పాయింట్ తీసుకోవడానికి మీ జీనీని మీరు రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.